ఏలయంగా సముద్రము జలములతో నిండియున్నట్లు భూమి యెహోవా మహత్యమును గురించిన జ్ఞానముతో నిండియుండును. మీరు దేవుని యొక్క మహిమను గురించి ధ్యానం చేస్తూ చదువుతూనే ఉండాలి. What does the glory of God can do? దాని గురించి చదవటం వల్ల ఏం జరిగిందంటే ద నాలెడ్జ్, భూమి అంతా ఆయన యొక్క మహిమను గురించిన జ్ఞానం, ఆయన మహత్తును గురించిన జ్ఞానం చేత నింపబడి ఉంది. కానీ దేవుని బిడ్డలు ఆయన మహిమను గురించిన జ్ఞానం చేత నింపబడలేరు. అందుకనే వాళ్ళు దేవుని యొక్క మహిమను వారి జీవితంలో చూడట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, యూ బెటర్ ఫిల్ యువర్ హార్ట్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రీడ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, స్టడీ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. Go places where the glory of God is dwelling. అరే దేవుని వాక్యంలో ఎంత చదవగలం? దాన్ని చదవుకోవటం వల్ల చదవటం వచ్చి కూడా చదవని వాటి జీవితం లాగా అయిపోయింది. దిస్ ఇస్ యూనివర్సల్ ప్రిన్సిపల్, ఇట్ అప్లైస్ ఫర్ ఎనీథింగ్. పరిగెత్తగలిగి పరిగెత్తకపోతే పరిగెత్తలేని వాడి జీవితం ఎక్కడ ఆగిపోయిందో ఈరోజు విశ్వాసులు అయిన మన జీవితం కూడా అక్కడ ఆగిపోతుంది. చూడండి, దెర్ ఈస్ సంథింగ్ దట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్, బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ యువర్ లైఫ్ విల్ బీ యాజ్ బ్యాడ్ యాజ్ సంబడీ దట్ కుడ్ నాట్ మూవ్. దేవుడు మీకు దర్శనం ఇచ్చిన తర్వాత ఇది మనది నీది అని ఆయన చూపించిన తర్వాత మనం ఏం చేయాలంటే జాబు చేయడానికి లేదు, మనం పరిగెత్తాల్సిందే. యూ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ ఇట్. నేను చెప్తున్నాను, నత్త నడకన మనం సేవ చేస్తే భారతదేశంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము. ఇఫ్ యూ వాంట్ టు సీ యాక్సలరేషన్, యూ బెటర్ రన్.